Step into value zone. Value zone. Value zone. Hypermart. Button chain. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ, పోలీస్ లా అండ్ ఆర్డర్ క్రిమినల్ కంట్రోల్ సలహాదారుడుగా ఉన్న అనురాగ్ శర్మ, మైనార్టీ వెల్ఫేర్ సలహాదారుడుగా ఉన్న ఏకే ఖాన్, ఆర్థిక సలహాదారుడుగా ఉన్న జిఆర్ రెడ్డి, ఫారెస్ట్ వ్యవహారాలతో సలహాదారుడుగా ఉన్న ఆర్ శోభ, సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన సోమేష్ కుమార్, వ్యవసాయ వ్యవహారాల సలహాదారుడుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోవడంతో ఆ ప్రభుత్వం నియమించిన వారిలో ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు కెవి రమణాచారి, ట్రాన్స్కో జెన్కో సలహాదారు దేవులపల్లి ప్రభాకర్ రావు తమ పదవులకు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరితో పాటు మరికొందరు కార్పొరేషన్ చైర్మన్లు సైతం రాజీనామా చేశారు. ప్రొఫెసర్ కోదండరామును ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నాయని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.